ఈయనేదో ఆ చేపను ఏదో కొట్టాడు, సరే ఏదో పెళ్లి చేశాడు. ఏమనిపిస్తుంది మీకు, మొహం మీద ఉయ్యాలనిపిస్తుందా? ఈ పెళ్లి చేస్తే పాపం ఇతనికి పురుష లక్షణాలు లేవు పాపం. ఏదో సినిమాలో మహేష్ బాబు అంటాడు, మీ నాన్న నిరోధపడాల్సింది. రాముడు బ్రాహ్మణ పక్షపాతిగా ఎందుకున్నాడు? నువ్వు వింత జంతువులాగా ఎందుకున్నావు? రాముడు ఎలాగైతే భార్యను అనుమానిస్తున్నాడు, ఈరోజు ప్రతి లుచ్చాగాడు ప్రతి పోరంబోగ్గాడు రాముణ్ణి అంటాడు తప్ప సీతమ్మని ఒక్క మాట కూడా అనలేడు. ఆ పరిస్థితిని కల్పించింది రాముడు. రావణుడికి సర్వశాస్త్రాలు వచ్చాడు నాకు తెలుసు, రావణుడు వీరుడని నాకు తెలుసు. పోతావేంట్రా? ఎవడైతే వాళ్ళకి ద్రోహం చేస్తాడో వాళ్ళకి చేత ఓట్లే ఇచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలి అని. 100% భారతదేశాన్ని రామరాజ్యంగా మారుద్దాం. ఏ బొచ్చుగాడు ఏం బీగుతాడో చూద్దాం. ఇది హిందూ దేశం, ఇది రామరాజ్యం. అందరికీ నమస్కారం. దేశమంతా రామనామ సంకీర్తనలతో రామ భక్తిలో నిమగ్నమై ఉంటే ఈ వైభవాన్ని చూడలేక కొన్ని వాంతులు చేసుకుంటూ ఉన్నాయి. తుప్పుపట్టిన కత్తి ఒకటి రాముడి గురించి ప్రలాపాలు పేలుతోంది. రామాయణంలో లేని విషయాల్ని, అసత్యాలని, కల్పితాలని వీడి నోటికొచ్చిందల్లా వాగుతూ ఒక వీడియో చేశాడు. అందులో కొంత భాగం మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. మొదటి భాగంలో రాముడు తల్లి కౌసల్య ఋష్యశృంగుడితో సంగమించడం వల్ల రాముడు పుట్టాడు అని చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు. ఇక రాముడికి పురుష లక్షణాలు లేవు, స్త్రీ రూపంలో ఉంటాడు అని ఒక చండాలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే దానికి సంబంధించి మనం రామాయణంలో ఉన్న విషయాన్ని వివరించాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం. ఇతనికి మరి వివాహానికి క్షత్రియులు ఎవరు ముందుకు రారు? అప్పుడు జనక మహారాజు భూమిలో పుట్టినటువంటి పిల్లని పేరుతో గిరిక అనే ఒక అమ్మాయి, ఒక సీత అనే అమ్మాయి, అంటే గిరిజన స్త్రీ అనమాట ఆ అమ్మాయి. గిరి అంటే కొండ, పర్వతం. ఈ పర్వత ప్రాంతాల్లో నివసించే వాళ్ళని గిరిపుత్రులు, గిరిజనులు అంటారు. భూమిలో నుండి వస్తే గిరిజనులు అంటారా? ఏమంటారా? వీడు మేధావి కదా, వీడు చెప్తే నిజమే అయ్యి ఉంటుందిలే. రాముడికి క్షత్రియులు ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రాకపోతుంటే భూమిలో నుండి పుట్టినటువంటి ఒక గిరిజన స్త్రీని ఇచ్చారు. అంటే గిరిజనులను అవమానిస్తున్నాడు వీడు. క్షత్రియులు పిల్లనివ్వడానికి రాముడు అర్హుడు కాకపోతే దిక్కు లేక ఒక గిరిజన స్త్రీని ఇచ్చారు. ఇది వీడి భావం. అంటే గిరిజనులు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడండి వీడు. ఆ అమ్మాయి విల్లంబు చిన్నప్పటి నుంచే తన తల్లిదండ్రుల దగ్గర విల్లంబు నేర్చుకుంటూ రాజు దగ్గర పెరిగింది. అదేంటి, తల్లిదండ్రులు వేరు మళ్ళీ రాజు వేరా? కాబట్టి ఆ విల్లు విరవడంలో అప్పటికి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆమెకు మళ్ళీ విల్లు కొట్టేవాడిని చేయాలి అని జనకుడు అనుకున్నాడు. అయితే ఈ రాముడు అనేటటువంటి వాడికి విల్లంబు పట్టడం వీళ్ళు నేర్పించారు. కొద్దిగా విల్లంబు వచ్చు, విల్లబట్టడం కొద్దిగా రాముడికి ఏదో కొద్ది కొద్దిగా అట్లా నేర్చుకోవడం వచ్చనమాట. అప్పటికి గదాయుద్ధము, విల్లంబు అనేది గిరిజన యుద్ధం కింద తేల్చేశారు, దాని తక్కువ కింద. మిగిలిన యుద్ధాల్లో గదాయుద్ధము, కత్తి యుద్ధము, ఇవన్నీ యుద్ధాలు గొప్పవి. మీకు ఎక్కడైనా ధనుర్ధారులు తక్కువ వాళ్ళు, గదాయుద్ధం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు ఎక్కడ ఉందా? అసలు మనకు గొప్ప యోధుడు ఎవరు అంటే అర్జునుడు అంటారు. అర్జునుడు ఎవరో ధనుర్ధారి కదా, విల్లంబులు పట్టేవాడు కదా, విలు విద్యని తక్కువ చేసి మాట్లాడారు అని వీడు చెప్తాడు ఏంటి అసలు? వీళ్ళందరూ ఇదేంటి, గదాయుద్ధం పోటీ పెట్టకుండా, కత్తి యుద్ధం పోటీ పెట్టకుండా ఈ విల్లంబు పెట్టాడేంటి నా ఈ జనకుడు అని చెప్పి ఆశ్చర్యపోయి మహారాజులందరూ పెద్దగా పట్టించుకోలే. శివధనుస్సుని ఎవరు ఎక్కువ పెట్టలేకపోతే రాముడు ఎక్కువ పెట్టిన తర్వాత ఆయనకి సీతాదేవిని ఇస్తారు. మరి ఇక్కడ రాముడు గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి వీడికి మూల సంఖ్య కదా. అందుకని అసలు ఎవరు ఇతర రాజులు ఎవరో కూడా కాంపిటీషన్లో పాల్గొనలేదు, వద్దులే అనుకున్నారు అని చెప్తున్నాడు. ముందే చెప్పాగా అసలు రామాయణంలో ఎక్కడ దొరుకుతుంది ఇది, ఇలా రామాయణంలో ఎక్కడ చెప్పారు అని అనుకోవద్దు. వీడు ఎంత దుర్మార్గంగా దాన్ని వక్రీకరిస్తున్నాడు, అసలు ఎలాంటి కల్పితాలను తీసుకొస్తున్నాడు అనేది మాత్రమే మనం మాట్లాడుకోవాలి. సరే ఇప్పుడు కథను ఇలా మార్చాడు కదా, ఆ తర్వాత ఏం చెప్తాడు చూద్దాం. వీడేదో ఆ చేపను ఏదో కొట్టాడు, సరే ఏదో పెళ్లి చేశారు. ఏమనిపిస్తుంది మీకు, వీడి మొహం మీద ఉయ్యాలనిపిస్తుందా? రాముడు చేపను కొట్టాడంట, సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడంట. ఒరే నువ్వు అసలు ఒరే బూతులు వస్తలేరా నాకు? మత్స్య యంత్రాన్ని చేపని కొట్టి పెళ్లి చేసుకుంది అర్జునుడు ద్రౌపదిని. వీడు రామాయణంలో రాముడికి సీతకి తీసుకొస్తాడేంటండి వీడు? ఒరు నువ్వు ఎట్లా మేధావి అయ్యావురా అసలు, నీకెవడరా సర్టిఫికెట్ ఇచ్చింది? ముందేమో ఎవరో గిరిజనులు పెంచుకున్నారు సీతని,
తర్వాత రాజు దగ్గరికి వచ్చింది, విలు విద్య నేర్చుకుందని చెప్పాడు. ఇప్పుడేమో రాముడు వచ్చి చేపను కొట్టాడు, సీతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నాడు. మరి నిన్ను తిట్టడానికి ఒక కొత్త భాష కనిపెట్టాలరా. నువ్వు ఎట్లయితే ఒక కొత్త రామాయణాన్ని సృష్టించావో, నిన్ను తిట్టడానికి ఒక ప్రత్యేకం ఒక భాష పెట్టాలి. మరి నువ్వు నిజం చెప్పు, అసలు రామాయణం అనే గ్రంథాన్ని నీ జీవితంలో ఎప్పుడైనా చూసేవా? అసలు ఆ పుస్తకం ఓపెన్ చేసేవా? లేదా ఎవరెవరో చెప్పుకునే మాటలు అయ్యి గాలికి పోయే మాటలు విని నీ సొంతంగా నాలుగు కవిత్వాలు యాడ్ చేసేసుకుని ఇప్పుడు పెద్ద బిల్డప్ బాబు ఎలాగ వచ్చి కూర్చున్నావా? కాదురా, మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. పబ్లిక్లోకి వెళ్ళి ఒక గ్రంథం మీద మాట్లాడుతున్నావంటే దానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన ఉండాలి. నీ నోటికి హద్దు లేదు, డిక్కీకి సిగ్గు లేదు. ఇప్పటిదాకా నా జీవితంలో అసలు పాస్టర్లని మించిన విధవలో ఈ భూమి మీద లేరు అనుకునేవాడిని. వాళ్ళని మించిన ఎదవన్న ఎదవలా కనపడుతున్నాడు ఇడు, వాళ్ళని మించిన దరిద్రులాగా ఉన్నాడు ఏంటి. ఈ పెళ్లి చేస్తే పాపం ఇతనికి పురుష లక్షణాలు లేవు, పాపం ఆ లక్షణాలు లేవు, రాజ్యం పరిపాలించే పరిస్థితిలో లేడు. ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ఏదో సినిమాలో మహేష్ బాబు అంటాడు, మీ నాన్న నిరోధపడాల్సింది. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నాయన ఇతను రాజ్యం కంటే కూడా, రాజ్య పరిపాలన కంటే కూడా దండయాత్రకు పంపాలి, దాన్నే రామాయణం అన్నారు ఇతను. ఒరే, నువ్వు చెప్పేదానికి అసలు ఒక తలా తోక లేదు, ఒక ప్రమాణం అంటూ లేదు. నోటికి వచ్చింది వాగుతున్నావు. ఆ వాగే దాంట్లో కూడా నిన్ను నువ్వే కౌంటర్ చేసుకుంటావేంట్రా. ఇప్పుడు రాముడు పరాక్రమవంతుడు కాదు, విలు విద్య కూడా సరిగ్గా రాదు, అసలు పురుషుడే కాదు అంటున్నావు. మళ్ళీ ఇంకో పక్క ఈయన దండయాత్రలు పంపించాలి, అంత సమర్థుడు కాకపోతే దండయాత్రలు ఎలా చేస్తాడ్రా, దాన్ని రామాయణం ఎందుకంటారా అంటే, అసలు ఇది మనిషా, పశువా, జంతువా, ఏదన్నా జూ పార్క్ నుంచి తప్పించుకొచ్చాడా, ముసలితనం వల్ల వీడికి బ్రెయిన్ చిప్పు దొబ్బిందా, ఏమైంది అసలు వీడికి, వీడికి వైద్యం ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఎక్కడ ఇప్పియాలి, వీడికి ఈయన ఎలా తిరగనిస్తున్నారు బయట సమాజంలో, అసలు పిచ్చి పట్టింది కదా వీడికి, వీడు బయట సమాజం ప్రమాదం కదా, కరుస్తారు కదా ఎవరిన ఉండలే. ఇప్పటికి నేను చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా కూడా మరి బూతులు నోటిదాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఇక తిట్టడానికి ఇక మనకన్నా సిగ్గుండాలే. కానీ నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, రామాయణాన్ని ఎంత వక్రీకరించి రాముడి క్యారెక్టర్ని ఇంత దారుణంగా చిత్రీకరిస్తున్నారు, ఇంత ధైర్యం చేయగలుగుతున్నారు అంటే అసలు మనం ఎక్కడున్నాం, హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏంటి. అలాగే మన దళిత సోదరుల్ని వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి తప్పుడు బోధలు చెప్పి, ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి రాముడి గురించి, రామాయణం గురించి, మన కృష్ణుడి గురించి ఎంతకాలం నుంచి వాళ్ళని మోసం చేస్తూ వచ్చారో, వీడికి ఒక మూట వస్తుంది. ఈ మిషనరీ మత మార్పిడి మూటలు ఉంటాయి కదా, హిందుత్వం మీద మీ వాళ్ళకి ద్వేషం కలిగేలాగా మాట్లాడువు, వాళ్ళని మా మతంలోకి పంపించు, మా మతంలోకి తీసుకురండి, వాళ్ళ దగ్గర వాళ్ళు దోచుకుంటారు, ఆ దోచుకున్న దాంట్లోంచి వీడికి కమిషన్లు వస్తాయి. అంటే వీడి స్వార్థం కోసం, వీడి పబ్బం గడుపుకోవడం కోసం మొత్తం ఒక జాతిని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారండి వీళ్ళు. దండయాత్రకు పంపినట్లయితే గిరిజనులు గొప్పవారు, వారి సంస్కృతి గొప్పది, వారు ప్రేమమూర్తులు, వారు మాయమాటల ద్వారా ఇతనికి సహాయం కూడా చేయగలుగుతాడు ఇతను. అసలు ఏం వాగుతున్నాడో కూడా మీరు అర్థం చేసుకోండి, మనకు అర్థం కావట్లేదు అసలు. గిరిజనులు గొప్పవారు అంట మాయమాటలతో సహాయం చేస్తారు, ఎవరెవరికి సహాయం చేస్తారు, ఎవరు గిరిజనులు, ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు? ఒరే, మెంటల్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వీడియోకి వచ్చావా? వారి సహాయం పొందుతూ ఇతను యానం చేయొచ్చు. అందుకని రాముడు బ్రాహ్మణ పక్షపాతిగా ఎందుకున్నాడు? నువ్వు వింత జంతువులాగా ఎందుకున్నావు? వింత జంతువుకి నీకు సంబంధం ఏంటి? ఇప్పుడు రాముడిని ఎందుకు బ్రాహ్మణులందరూ మాదేవుడు అని కొనియాడుతున్నారు? అతను ఋష్యశృంగుడికి జన్మించాడు. ఈయన అసలు ఏ చెప్పుతో కొట్టాలండి ఈయన్ని? బ్రాహ్మణులు మాత్రమే రాముడిని దేవుడు అంటున్నారా? అసలు అన్ని వర్గాలు, అన్ని జాతులు రాముడిని హక్కుని చేర్చుకుంటాయి, రాముడిని హృదయంలో పెట్టుకున్నారు. ఇప్పుడు రాముడి కోసం ప్రాణాలు ఇచ్చింది అందరూ కూడా గిరిజనులు, దళితులు, పరమభక్తులు అన్నారు రాముడికి. బ్రాహ్మణులు దేవుడిగా భావించడం ఏంటి? ఈ ఋష్యశృంగుడికి జన్మించడం వల్ల అతనికి బ్రాహ్మణ పక్షపాతత్వం వచ్చేసింది. ఇప్పుడు అర్థమైంది, ఈడు వింత జంతువుకి జన్మించడం వల్ల వీడికి వింత లక్షణాలు వచ్చినాయి. అప్పటికి రావణ రాజ్యాన్ని వర్ణిస్తాడు వాల్మీకి. అబ్బో, ఆ వర్ణన మరి నువ్వు చెప్పేది వాల్మీకి రామాయణమా? వీడు మధ్య మధ్యలో చూడండి, వాల్మీకి వాల్మీకి అని చెప్తున్నాడు, ఒక్కదానికి ఆధారం లేదు రామాయణంలో. ప్రతిదీ వీడి పెంట నోటుతో, నోటుకు వచ్చిందల్లా వాగుతూ మధ్య మధ్యలో వాల్మీకి పేరు పడతాడు ఏంటి వీడు? బాహువులు అయిన వర్ణన కాదు, బంగారపు తాపడములతో ఉంది అది. అది పితారక్షతే కోమ. వామో, ఎక్కడికి వెళ్తున్నారు నాయన? ఒరే, 100% వీడికి మెంటలెక్కింది. కాకపోతే ఈ మెంటలెక్కినోడిని, ఈ పిచ్చోడిని తీసుకొచ్చి ఎవరు నెత్తిని రుద్దుతున్నారో, ఎవరు బలైపోతున్నారో అనేది ఆలోచించడం మనం ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ. అయిపోయింది ఈ ఏంట్రా? ఎవరికైనా రక్షణ కావాలి అంటే రావణాసురుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళి ఆడి ఆడి శంఖ నాకు వెళ్ళి. ఎవరికైనా ఎవరిని జయించాలన్నా రక్షకుడు ఎవరు?
రావణాసురుడు, అసురుడని పేరు పెట్టాడు రావణుడు. చివరికి రాముడు కూడా అయ్యా జ్ఞానం నేర్చుకోవాలంటే లక్ష్మణ నువ్వు నన్ను చంపకుండా ఉండాలంటే రావణుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో అని చెప్తాడు. ఒరి ఏ గ్రహం నుంచి వచ్చేవారు నువ్వు, అసలు ఎక్కడి నుంచి తగలడ్డావురా నువ్వు, ఒరి ఎంతమంది దిగారు రా మొత్తం, అసలు ఎక్కడి నుంచి దిగారు మీరంతా? దానికి ఏం చేశారు వీళ్ళు, ఒక 10 తలకాయలు పెట్టేశారు. అన్పాపులర్ లీడర్ని అన్పాపులర్ చేయటం అనేది ఆరుళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీడు అంబేద్కర్ గారి ఆ విగ్రహం పెట్టుకుని మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళు చేసే మోసం ఏంటంటే అంబేద్కర్ కృష్ణుల పేరుతో అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుని మేము ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఈ దరిద్రులు ఒక 4-5 10 మంది ఉంటారు మొత్తం. మొన్నటిదాకా ఒకటి ఇలాగే రాముడి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అర్ధాంతరంగా పోయాడు, ఆడు కూడా కత్తే. అయితే అంబేద్కర్ గారిని పెట్టుకున్నాడు కదా, ఆర్య ద్రావిడ సిద్ధాంతం పచ్చి బోటకం అని చెప్పి బాగా స్ట్రాంగ్గా గొంతెత్తి మాట్లాడింది ఎవరై అంటే అంబేద్కర్ గారు. అది బ్రిటిషర్లు కల్పించినటువంటి ఫాల్స్ థియరీ అని అంబేద్కర్ గారే చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. ఆయన రచనల్లో కూడా ఉంటుంది, హూవర్ సూద్రాస్ అనే బుక్లో రాశారు, అది వాళ్ళు కల్పించింది మన మీద రుద్దారు అని చెప్పి. ఆర్యులు అనే జాతి లేదు అసలు, ఆర్య అనేది గౌరవవాచకం, ఓ పూజ్యుడా ఓ గౌరవనీయుడా, దానికి బదులుగా ఆర్య సార్ అంటారు, దాన్ని ఒక జాతిని చేసేశారు. అది తప్పని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే ఆయన ఫోటో పెట్టుకుని ఆయన విగ్రహం పెట్టుకుని ఆయన సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారండి వీళ్ళు, ఈ దుర్మార్గుడు. ఎవరు ఊహిస్ ది లీడర్? అప్పటికే రావణుడు. వీడి కుర్రాడిని పాపం, వీడికి పైన వస్త్రాలు లేవు. చూడండి అసలు రాముడిని వీడు అంటున్నాడు చూడండి, వీడు ఎంత బలుపురా నీకు, ఎంత కండకావరా నీకు, ఎంత మదం కాకపోతే నువ్వు రాముడిని వీడు అంటావరా నువ్వు? రాముడికి అసలు సహాయం చేసిన గుహుడు వాడు, రాముడికి సహాయం చేసినటువంటి వాలి గిరిజనుడు, రాముడికి సహాయం చేసినటువంటి విభీషణుడు, రావణుడి యొక్క తమ్ముడు, రాముడికి సముద్రంలో రాళ్ళేసిన వారు మన వీళ్ళు గిరిజనులు వాల్మీకులు. అసలు ఇటు చూడండి, ఒక పక్క రాముడు లేడని చెప్తున్నాడు, ఇంకొక పక్క రాముడికి సహాయం చేసిన వాళ్ళందరూ గిరిజనులు అని చెప్తున్నాడు. ఉన్నాడా లేడా అంటే వీడి మనసులో ఉన్న విద్వేషం, వీడు ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద నియంత్రణ కూడా లేదు వీడికి. ఓ కక్కోవాలి, లోపల ఉన్న విషయం అంతా కక్కాలి కదా, ఆ కక్కేటప్పుడు స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు వీడు. ఎవడైతే వాళ్ళకి ద్రోహం చేస్తాడో వాళ్ళకి చేత ఓట్లే ఇచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలి అని సెంటిమెంటల్ అంటే, అయ్యా నా భార్యను ఎత్తుకెళ్ళాడు, నా భార్యను ఎత్తుకెళ్ళాడు అంటే ఎవడైనా సహాయం చేస్తాడు, నా భార్యను ఎందుకు ఎత్తుకెళ్ళాడు అది కదా. ఎందుకు ఎత్తుకెళ్ళాడు రా, ఎందుకు ఎత్తుకెళ్ళాడు చెప్పు చెప్పు, ఏం నీ కథ ఏంటి చెప్పు. సరే రామాయణం పక్కన పెట్టేశాను, ఎప్పుడు పక్కన పెట్టేశాను కానీ అసలు నీ కథ ఏంటి ఇప్పుడు, దీనికి ఏం ఏం చెప్తావు చూ. అదే మనకు వాల్మీకి, వాల్మీకి మళ్ళీ వాల్మీకి పేరు అవుతుంది నీ, ఒరే నువ్వు సొంతంగా చెప్తున్నావు మళ్ళీ మధ్యలో వాల్మీకి పేరు తెస్తావరా? రావణుని యొక్క రావణుని కీర్తిని ఎక్కువ రామాయణంలో రాశాడు. రావణుడి కీర్తిని వాల్మీకి రామాయణంలో రాశాడా? రావణునే ఎక్కువ పొగిడే, రాముడిని పొగిడ ఎక్కడికే డిఫీటెడ్ మ్యాన్ అని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు. ఎవరు? రాముడు. బీపీ ఉన్నోళ్ళు కంట్రోల్ చేసుకుని చూడాలి వీడియో వీడిని. ఆయన జీవితంలో భార్య రావణుడు రక్షించి పాప ఆమెని ఇస్తే ఒకటి మనకి కన్ఫర్మ్ అయిపోయింది, వీడు పిచ్చోడు మెంటలో వీడు. ఆ భార్యను తీసుకెళ్ళి ఎవడో అన్నాడని ఆమెని నువ్వు అగ్ని ప్రవేశం చేయమంటాడు. అగ్నిదేవుడు ఆమెను తీసుకొచ్చి పునీతని ఇచ్చాడు. ఎలా ఇస్తాడు అంటే అప్పటికే తగలబెట్టేసాడు ఆమెని. తగలబెట్టేశాడు. ఈ ఈ ఆర్యన్ సెంటిమెంట్స్, స్త్రీని అవమానించాలి, స్త్రీ ఎవరినో ఎత్తుకెళ్ళారు, నా భార్యను ఎత్తుకెళ్ళరు, నా భార్యను ఎత్తుకెళ్ళరు అని అవమానం పెట్టాలి. అందుకే ఇప్పుడు తాళాలు వేసే మొగుళ్ళు పుట్టారు. నా భార్య నాకు అధీనురాలు, అది నాతోనే కాపురం చేస్తుంది, చేయట్లేదు, నన్ను కేవలం శరీరం మాత్రంగానే ఆశిస్తుంది, మనస్సు ఎవరితోనే పెట్టుకుంటుంది, నీ మనస్సు ఎక్కడుంది సీత అంటాడు రాముడు పాప. ఒరే నువ్వు ఎంత పిచ్చినా డాష్ గాడి అనుకున్నా, ఎంత మెంటలాడు అనుకున్నా అసలు మనకి కంట్రోల్ అవ్వట్లేదు. రాముడు సీతమ్మని నీ మనసు ఎక్కడుందని అడిగాడు రా, నువ్వు నీ పెళ్ళాన్ని అడిగావు కనుక్కోరా, ఎక్కడన్నా నువ్వు అడుగుంటావు నీ పెళ్ళాన్ని అడిగి అది రాముడికి అంటగడుతున్నావు నువ్వు. వీడి వాగుడు కంప్లీట్ అయిపోతే ఇక మనం ఎక్కువసేపు దీన్ని భరించలేం. రావణుడిని ఆమె సరిగ్గా చూడలేదు, రావణుడు ఆమెతో ముఖవర్చస్సుతో మాట్లాడలేదు, ముఖి ముఖి మాట్లాడలేదు. అమ్మా నీకు ప్రేమ కలిగితే నిన్ను ముట్టుకుంటా, ఇందుకు అసమర్థుడి దగ్గర నువ్వు భారీగా ఉన్నావు, నీకు ఒకవేళ వీరుడితో ప్రేమ కలిగితే నిన్ను ముట్టుకో, లేదంటావా నిన్ను ముట్టుకోను, రెండే రెండు మాటలు. సీత జోష్యంలో మనకి నారల వెంకటేశ్వరరావు గారు కూడా క్లియర్గా చెప్పాడు. ఇది నిజమనుకుంటారు కాబట్టి దానికి మనం క్లారిటీ ఇవ్వాలి. రావణాసురుడికి శాపం ఉంది, ఇష్టం లేకుండా ఒక స్త్రీని బలవంతం చేస్తే చస్తావురా అని చెప్పి శాపం ఉంది కాబట్టి వాడు భయపడి సీత జోలికి వెళ్ళలేదు. కానీ అమ్మా నీకు ఇష్టమైతే ముట్టుకుంటా అట్లయ్యే మాట్లాడలేదు వాడు. వాడు చాలా దారుణంగా భయపెట్టాడు సీతమ్మని. సీతమ్మ
గడ్డి పరకను చూపించి పోరా నీచుడు అని మాట్లాడింది. అసలు వాళ్ళ క్యారెక్టర్లు కూడా ఎలా మార్చేస్తున్నాడు చూడండి. వీడు ఎంతోమంది పరిశ్రమ ముఖ్యంగా అంబేద్కర్ మహానుభావుడు రామాయణం 18 చెప్పే అబద్ధాలకి మాట్లాడితే వాల్మీకి, మాట్లాడితే అంబేద్కర్ కాదు, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తున్నాడు. వాళ్ళకైనా వీడు చెప్పే నీచానికి ఏంటి సంబంధం? అసలు వీడు నిజంగా మెంటలోడు కాదండి. వీడు అంటే ఎంత కంత్రిగాడు చూడండి. ఓ పక్క మెంటలోడు పిచ్చోడు అనుకున్నప్పటికీ దాంట్లో ఎన్ని కంత్రి వేసేస్తున్నాడు చూడండి. ఆ సీత అనే ఆమె పవిత్రంగా అతని దగ్గరికి వచ్చింది. వస్తే నువ్వు ఇప్పుడు రావణుడే తెలుసుకుంటున్నావు, రావణుడు నాకంటే శక్తివంతుడని నాకు తెలుసు. సరే కానీ రా, రావణుడు బంగారం ధరిస్తాడని నాకు తెలుసు, రావణుడు రత్న వైడూర్య గోమేధిక పుష్యరాగాలతో ధరించినటువంటి ఆభరణాలతో ఆయన తలతల మెరిచిపోతుంటాడని నాకు తెలుసు, రావణుడికి సర్వశాస్త్రాలు వచ్చని నాకు తెలుసు, రావణుడు వీరుడని నాకు తెలుసు. పోతావేంట్రా, పోతావా? నువ్వు తప్పకుండా ఒక నిజమైన స్త్రీవైతే తప్పకుండా నువ్వు రావణుడినే తలుచుకుంటావు. స్వామి నేను తలుచుకోవట్లేదు, నిన్నే తలుచుకుంటున్నాను. ఒక్క మాట ఈడు చెప్పిన దాంట్లో ఒక్క పళ్ళు ఒక్క అక్షరం రాముడి నోటి నుండి రాలేదు. అక్కడ స్పష్టంగా వాల్మీకి చెప్పింది ఏంటి, రాముడు మనసు రెండు విధాలుగా ఉంది. ఒకటి సీత మీద ప్రేమ, చాలా కాలం తర్వాత కలిశాను అనే ప్రేమ. రెండోది జనాపవాద భయం. ఇప్పుడు వెంటనే సీత మన దగ్గరకు తీసుకుంటే నిందేస్తారు. పరాయి పురుషుడు ఇంట నుండి చెరలో నుండి బయటకు వచ్చిన సీతని ఎలాంటి శంక లేకుండా దగ్గర తీసుకున్నాడు అని చెప్పి జనాలు నిందిస్తారు. ఇలా రెండు రకాలుగా రాముడు మనసు నలిగిపోతుంది. ఆయన మానసిక స్థితిని తెలియజేశాడు వాల్మీకి. అసలు ఏంటండి ఇది, ప్రజాస్వామ్యమా, అసలు అరాచకమా, ఏంటి అసలు ఇది? రాముడు ఎలాగైతే భార్యను అనుమానిస్తున్నాడు, రామాయణం మొత్తంలో ఎక్కడా కూడా రాముడికి సీతమ్మ మీద అనుమానం అనే పదం లేదు. అసలు జనాలు నిందిస్తారు అని భయపడ్డాడు. అసలు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి, అదేంటంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు ప్రతి గలీజ్ నా కొడుకు, ప్రతి లుచ్చ నా కొడుకు రాముడి గురించి మాట్లాడతాడు. సీతమ్మని అనుమానించాడు, సీతమ్మని అవమానించాడు అని చెప్పి. అసలు ఆ నిందలు కావాలని తన మీద వేసుకుందే రాముడు. తను నిందలు పాలైనా పర్లేదు, తనని లోకం మాట్లాడినా పర్లేదు, సీతమ్మ శీలం మీద కించిత్ ఎవడు పల్లెత్తి మాట అనడానికి వీలు లేకుండా చేయాలి అని చెప్పి ఆ అగ్నిప్రవేశం ఏదైతే ఉందో దాన్ని అనుమతించాడు. సీత శక్తి రాముడికి తెలుసు కాబట్టి అప్పుడు సీతమ్మ యొక్క పవిత్రత ఏంటి అనేది లోకానికి తెలిసింది. ఈరోజు ప్రతి లుచ్చాగాడు, ప్రతి పోరంబోగ్గాడు రాముణ్ణి అంటాడు తప్ప సీతమ్మని ఒక్క మాట కూడా అనలేడు. ఆ పరిస్థితిని కల్పించింది రాముడు, అది రాముడి గొప్పతనం. ఎలాగైతే భార్యని అగ్నిలో కాల్చేశాడు, అలాగా భారతదేశంలో ఇప్పటికి 140,000 మందిని స్త్రీలను కాల్చేశారు. వీడే కొంతమందిని తగలబెట్టాడేమో నా డౌట్. అసలు రామ సంస్కృతి భార్యని అనుమానించే సంస్కృతి. సరే వీడికి కక్కే విషయం అంతా ఇక అర్థమైందిలే కానీ, రాముడు ఎంతసేపు కూడా భార్యను అనుమానించాడు ఇదే ఏడుస్తూ ఉంటారు. అసలు ఏకపత్ని వ్రతుడు అంటే మనకు రాముడు గుర్తొస్తాడు, భార్య మీద ప్రేమ అంటే రాముడు గుర్తొస్తాడు. ఎక్కడ కిష్కింద, ఎక్కడ లంకానగరం, ఆ అడవుల్లో బడి నడుచుకుంటూ ఒక్కడే తమ్ముడిని వెంటబెట్టుకుని, దొరికిన నలుగురు స్నేహితుల్ని వెంటబెట్టుకుని, ఒక మహాసముద్రం మీద వారధి కట్టి భయంకరమైనటువంటి లంకానగరానికి వెళ్ళి అంతమంది రాక్షసులతో యుద్ధం చేసి సీతమ్మని తిరిగి తీసుకొచ్చుకుంటే అది భార్య మీద ప్రేమ అనుమానమా? ఏమంటే మనిషి అనేవాడికి అర్థమైంది కదండి. ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక స్త్రీ ఒక పురుషుడు పక్కలో 10 నిమిషాలు సుఖపడితే ఒక పిల్లాడు పుట్టాడు, అలాగే ప్రసవ వేదన భరించలేని నరకయాతన పడితే ఒక పిల్లాడు పుట్టాడు, ప్రసవం జరిగింది. ఈ రెండు నిజాలే. ఈ ప్రసవ వేదనని చూసేవాడు మనిషి అవుతాడు, ఆ పడక సుఖాన్ని చూసేవాడు పశువు అవుతాడు. సీతమ్మ వారి కోసం రాముడు చేసినటువంటి త్యాగం, ఆయన పడినటువంటి బాధ, ఇవన్నీ ఈ నీచుడికి కనపడకుండా లోకాపవాద భయము చేత తన మనసులో కలిగిన శంక కాదు అది. లోకులు నిందిస్తారేమో, లోకులు మాటలంటారేమో, ఒక రాజుగా నేను ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను, ప్రజల్ని పరిపాలిస్తున్నాను, ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలి, రాజధర్మానికి కట్టుబడాలి కాబట్టి తనకి ఎంత క్షోభ కలిగినా సీతమ్మని తనకు దూరం చేసుకున్నాడు. అలా రాజధర్మానికి కట్టుబడి తనకి తాను గాయం చేసుకున్న రాముడు వీడికి ఎలా కనపడుతున్నాడండి ఇప్పుడు? ఆయన చేసిన త్యాగాలని కానీ ఆదర్శవంతమైన జీవితాన్ని కానీ గుర్తించకుండా ఈ నీచులు, ఈ రాక్షసులు, త్రేతాయుగం ద్వాపరయుగంలో పుట్టిన ఈ రాక్షసులు మళ్ళీ ఈ యుగంలో పుట్టి ఈ రకంగా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ పీడించడానికి పుట్టారు వీళ్ళు. ఇప్పుడు ఎవరినైతే వీడు మోసం చేసి ఒక పాషాణ మాతంలో తీసుకుపోతున్నాడో, ఆ బైబిల్లో అసలు భార్యని అనుమానించడం అనేది అక్కడ చాలా దారుణంగా ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ ఎవరికైనా సరే వాడి భార్య మీద అనుమానం కలిగితే ఆ యాజకుడి దగ్గర తీసుకొస్తే ఆ భార్యకి బురద నీళ్ళు తాగిస్తారంట. ఆవిడ కడుపు నొప్పి వచ్చి పడిపోతే తప్పు చేసినట్లు, ఆవిడకేం కాకపోతే తప్పు చేయనట్లు. ఇది బైబిల్లో ఉన్న పద్ధతి. ఇది సాధారణ
భార్యాభర్తలందరికీ వర్తిస్తుంది అని చెప్పి బైబిల్లో ఉంది. ఆ మతంలోకి తీసుకుపోతున్నారు ఇల్లు. ఇక్కడ రాముడు రాజధర్మానికి కట్టుబడ్డాడు. అసాధారణమైనటువంటి సంఘటన అది. రాముడికి జరిగింది ప్రతి మానవుడి జీవితంలో జరగదు. ఎందుకంటే మనం అందరం రాజులం కాదు. సీతమ్మ వారిలాగా అందరు స్త్రీలు భూమిలోని పుట్టలేదు. అందరు భార్యలు రావణాసురుడు లాంటి రాక్షసుడి చేత అపహరించబడరు. అది అసాధారణంగా జరిగింది. ఆ సందర్భంలో ప్రత్యేకంగా రాముడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన అనుసరించినటువంటి మార్గం రాజధర్మం. కానీ ఇక్కడ బైబిల్ ఏదైతే ఉందో ప్రతి కామన్ మ్యాన్కి వర్తిస్తుంది అది, భార్య మీద అనుమానం అనేది. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే మన దళిత సోదరులని, వాళ్ళని మన రామాయణ భారతాలకి దూరం చేసి, మన ఇతిహాసాలకి మన చరిత్రకి వాళ్ళని దూరం చేసి ఈ పాషాణ మతంలోకి తీసుకెళ్తున్నారు ఇల్లు. నిజంగా వీళ్ళకి అంబేద్కర్ పట్ల ఎలాంటి విలువ లేదు, గౌరవం లేదు, భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేదు, ఈ దేశం మీద ఎలాంటి మమకారం లేదు. వీడికి ఉన్నదల్లా మనసులో ఒక్కటే విద్వేషం, విషం. దాన్ని కక్కాలి. వీడు పబ్బం గడుపుకోవాలి అంతే. 2021 అలహాబాద్ హైకోర్టులో ఒక జడ్జి రామాయణాన్ని, భగవద్గీతని, మహాభారతాన్ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి మన జాతి వారసత్వ సంపదగా గుర్తించండి, ఆ గ్రంథకర్తలైనటువంటి వాల్మీకిని, వ్యాసుని కూడా మన జాతి వారసత్వ సంపదగా గుర్తించండి, ఒక చట్టం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకి సూచించారు ఆయన. అది ఈరోజు చేయాల్సిన పని. రాముడు, కృష్ణుడు, రామాయణ, మహాభారతాలు మన జాతి వారసత్వ సంపద, మన సంస్కృతికి ప్రతిబింబం, మన పూర్వీకుల చరిత్ర. సగర్వంగా ప్రపంచం ముందు రాముడిని మనం చూపించుకోగలగాలి. అలాగే ఇంకో పక్క, ఎన్నో దశాబ్దాలుగా ఇలాంటి పిచ్చోళ్ల వల్ల, ఇలాంటి స్వార్థపరుల వల్ల, ఇలాంటి మెంటల్ పేషెంట్ల వల్ల మోసానికి గురవుతూ మన ధర్మానికి, సంస్కృతికి దూరంగా ఉన్నటువంటి దళిత జాతి సోదరులందరూ కూడా ఈరోజు వాస్తవాలను గ్రహించి, ఇలా మోసం చేశారా మనల్ని, ఇన్ని అబద్ధాలు చెప్పారా, ఒరిజినల్గా రామాయణంలో ఉన్న క్యారెక్టర్ అదా, రాముడి యొక్క వ్యక్తిత్వం అదే, కానీ మనకి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పారు, మనల్ని ఎందుకు ఇలా తప్పుదారి పట్టించారు అని ఈరోజు వాస్తవాలను గ్రహించగలగాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అయోధ్యలో రామాలయాన్ని తిరిగి సాధించుకోవడం మనకి ఎంత ముఖ్యమో, రాముణ్ణి, రామాయణ మహాగ్రంథాన్ని ఇలాంటి పిచ్చుకుక్కల బారి నుండి కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. రాముడు రామాయణం ఉన్నంతకాలం హిందుత్వాన్ని దెబ్బ కొట్టడం వీళ్ళకి సాధ్యం కాదు. ముందు రాముణ్ణి కొట్టాలి, రాముణ్ణి దూరం చేయాలి ఈ జాతికి, అప్పుడే వీళ్ళ మూలాలను కదిలించగలం అని ఇలాంటి నీచులు, కొన్ని ముఠాలు, కొన్ని శక్తులు, కొన్ని వందల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విష ప్రయత్నాలు ఇవన్నీ. మరి ఒక పక్క దరిద్రం ఏంటంటే సెక్యులర్ హిందువులు, వీళ్ళకి అర్థం కాదు ఇంత నీచంగా మాట్లాడుతున్నారా చూడండి రా అంటే, మాట్లాడితే మాట్లాడుకుని ఆడి పాపను ఆడే పోతలేండి. గరిగిపాటిగా చెప్పారు ఒకసారి వీడియోలో, ఆడి పాపను వాడు, మనం పోయేలా చేయాలి, కర్మను వాడే పోతుంది, ఎవడూ పోడు, మనం పోయేలా చేయాలి. వెర్రి మాటలు చెప్పద్దు, ఇక్కడ చేతకాంతారు మాట్లాడతారు. వాడి కర్మను వాడు పోవడం ఏంటండి, మన కర్మనే వాడు పోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం, చేతకాక ఇది పౌరుషం కాదండి. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే, దాని సంగతి కూడా తేల్చుకోవాల్సిందే. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసిందే. సహనం ఎప్పుడు ఉంటే మనం సమర్థత ఉండి, చేయగలిగి ఉండి, అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు, లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. ఇప్పుడు వీడు ఏడుస్తున్నాడు కదా, రామరాజ్యం తీసుకొస్తారా, మళ్ళీ రాముడు కాలంలోకి వెళ్తారా, 100% భారతదేశాన్ని రామరాజ్యంగా మారుద్దాం, ఏ బొచ్చుగాడు ఏం బీగుతాడో చూద్దాం, ఇది హిందూ దేశం, ఇది రామరాజ్యం, దాన్ని గౌరవించిన వాడే ఈ దేశంలో ఉండాలి, లేకపోతే వాడి పని చూసుకుంటాడు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.